श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्ते नमो नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्चाराहवे केतवे नमो नमः। प्रेक्षक महाशीलंदरिकी जून 5वा तारीख 2022 ఆదివారము శుభోదయము శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మరతువు జ్యేష్ఠమాసము శుద్ధ షష్ఠి రాత్రి 2:14 వరకు ఉంటుంది। ఆశ్లేష నక్షత్రము రాత్రి 8:50 వరకు ఉండి తదుపరి మకర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 7:05 నుండి రాత్రి 8:49 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయము 5:27 సూర్యాస్తమయము సాయంత్రము 6:27 వర్జము ఉదయం 8:44 నుండి ఉదయము 10:24 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము సాయంత్రం 4:44 నుండి సాయంత్రం 5:36 వరకు ఉంటుంది। రాహుకాలము సాయంత్రము 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది। గులికి కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశి మేష రాశి। మేష రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చెప్పున సద్బ్రాహ్మణికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతి అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది। సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి, సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారికి కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే కృతిక నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జూయి వృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారి పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది। అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి, తేజస్సు బాగా ఉంటుంది, గమనించగలరు। ఆదివారం రోజున సూర్యనారాయణకి సూర్య నమస్కారాలు చేసుకోండి, తద్వారా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది, తేజస్సు బాగా ఉంటుంది। అలాగే ఆంజనేయ స్వామి వారి లాంటి వారికి విద్యాబుద్ధులు బోధించిన వాడు సూర్యనారాయణ కాబట్టి మీకు కూడా విద్యాబుద్ధులు బాగా వస్తాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది। కనిపించేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణుడే కాబట్టి సూర్యనారాయణ వేడిని వల్ల సూర్యరశ్మి వల్ల ప్రకృతి అంతా కూడా పులకరించిపోతుంది కాబట్టి మానవుని జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది సూర్యభగవానుడు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది। ఆదిత్య హృదయం పారాయణ చేయండి, అలాగే సూర్యాష్టకం పారాయణ చేసుకున్న ఎడల సర్వదా సూర్యభగవానుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు। అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి ఈ శుభకృతనామ సంవత్సరంలో జూన్ మాసం నందున సింహరాశి వారికి గ్రహ సంచరణ అనుకూలంగా ఉండడం వలన అన్నింటా మీకు జయం చేకూరుతుంది, ప్రతి పనిలో కూడా లాభసాటిగా ఉంటుంది, అలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, రాజకీయ పలుకుబడి బాగా ఉంటుంది, గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో ముందుకు తీసుకెళ్లవెళ్ళగలుగుతారు, స్త్రీ సౌఖ్యం సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, గమనించగలరు। జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ। ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి, మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।